హాయ్ వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో కెప్టెన్ టాస్క్ అయితే జరగడం జరిగింది సో ఎవరైతే లైవ్ చూస్తుంటారో వాళ్ళకి అర్థమై ఉంటుంది సో ఆ కెప్టెన్సీ కండెన్సర్స్ నలుగురు ఉన్నారు నలుగురులో చంటి అది సూర్య ఎనయ రాజ్ కుమార్ రాజశేఖర్ సారీ సో ఈ నలుగురికి ఓట్లేసే క్రమంలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అదేంటంటే నలుగురు డీజేలుగా ఉంటారు ఒక్కొక్క పాట వేస్తారు ఆ పాటకి మిగతా కంటెస్టెంట్ మొత్తం కూడా డాన్స్ వేయాలి సో అది ఆగిపోయిన తర్వాత ఒక ఇద్దరిని పిలుస్తారు సో వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక వ్యక్తికి ఓటు వేయాలి అది ప్రాసెస్ జరిగింది సో మొదటైతే డీజేలకు ఫస్ట్ సాంగ్ అయితే ఆ ట్రిపుల్ ఆర్ వేశారు నాట్ నాట్ పాట సో పాట అయిపోయిన వెంటనే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు అనమాట పేరుని గీతూని అదేవిధంగా రేవంత్ని అస్సలు వాళ్ళిద్దరికీ అస్సలు పడదు కానీ బిగ్ బాస్ బలే ఫిట్టింగ్ పెట్టాడు అయితే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు యొక్క అభిప్రాయాలు ఇద్దరు చెప్పుకున్నారు కాకపోతే గీతు రాయల్ బాగా కన్విన్స్ చేసింది ఎందుకంటే రాజ్ నామినేషన్లో ఉన్నాడు పైపిచ్చి అతను ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నాడు కెప్టెన్సీ అయితే కాస్త అతనికి హెల్ప్ఫుల్గా ఉంటుందని కన్విన్స్ చేస్తే దానికి యాక్సెప్ట్ చేశాడు కాకపోతే అతను చేసే తప్పులకి నేను బాధ్యత అయితే చెప్పాడు దానికి నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటానని చెప్పింది సో ఆ టైంలో తర్వాత రెండో సాంగ్ వచ్చే వచ్చేసి సర్కార్ వారి పాట మహేష్ మహేష్ అని వేశారు ఆ తర్వాత పేరు వచ్చేసి శ్రీ సత్య వాసంతి సో వీళ్ళిద్దరూ బాగా డిస్కస్ చేసుకున్నారు అంతకుముందు కూడా మాట్లాడుకున్నారు వీళ్ళైతే సూర్య అయితే అందరితో బాగుంటారు ఒకరిని ఒక విధంగా మరొకరిని ఒక విధంగా చూడడు అందరిని కలుసుకొని కలుపుకొని పోతాడు కాబట్టి అతనికి మా ఓటు అని చెప్పి చెప్పారు సో థర్డ్ సాంగ్ వచ్చేసి భూమి బద్దలని పాట వేశారు ఆ పాట ఆగిపోయిన తర్వాత బిగ్ బాస్ షాను శ్రీహాన్కి అవకాశం ఇచ్చారు సో వీడిద్దరు కూడా బాగా కాన్వినెన్స్గా మాట్లాడుకున్నారు అయితే షాను మాత్రం బాగా కన్విన్స్ చేశాడు శ్రీహాన్ని చేసి రాజుకి ఇస్తే బాగుంటుంది నేను కూడా ఉన్నాను దీంట్లో మన పోటీదారెడ్డిగా అతనికి సో నేను నేను ఇరు ఉన్నాను అయినా కానీ నేను అతనికి సపోర్ట్ చేస్తున్నానంటే దానికి శ్రీహాన్ కూడా యాక్సెప్ట్ చేశాడు సో రాజుకి ఆ ఓటు పడింది సో ఫోర్త్ సాంగ్ వచ్చేసి రాయ రాయని ఆకాశ పాటేశారు ఆ తర్వాత పేరు వచ్చేసి అర్జున్ కళ్యాణ్ ఫైమా ఒక టీమ్గా అనౌన్స్ చేశాడు బిగ్ బాస్ సో వాళ్ళిద్దరు కూడా బాగా మాట్లాడుకున్నారు అర్జున్ కళ్యాణ్ ఒక ఐడియా చెప్పాడు ఆ ఫైమ్ అయితే చాలాసేపు అతను కన్విన్స్ చేసింది సో అతని దృష్టిలో ఏమో వేరే క్యాండిడేట్ ఉన్నాడు కానీ ఫైమ్ ఏంటంటే చంటి అయితే పెద్దవాడు అన్నిటికీ అందరిని సమానంగా చూస్తాడు అతను అయితే భయపడతారు అందరూ కెప్టెన్గా అతను ఉంటే బాగుంటుందని కన్విన్స్ చేస్తే ఆ ఓటైతే చంటికి పడడం జరిగింది ఇక్కడ నలుగురు నాలుగు రెండు ఎనిమిది మంది పార్టిసిపేట్ చేస్తారు ఇంకా నాలుగు ఉండే పాటలు సో ఇందులో చూస్తే రాజుకు రెండు ఓట్లు వచ్చాయి ఒకటి వచ్చింది చంటికి ఒకటి వచ్చింది సో ఇది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చర్చించుకునే మాటలను బట్టి ఏమవుతుందంటే రాజుకి సపోర్ట్ చేయాలనే అని ఎక్కువ మంది అనుకుంటున్నారు ఒక బ్యాచ్ మాత్రం వినాయక వేస్తారు ఆల్రెడీ మాట్లాడుకో ఉండరు సో వినయక వేయాలని తర్వాత ఇక్కడ చూస్తే అందరూ ఫేవర్గా ఉన్నారు కాబట్టి నైంటీ పర్సెంట్ రాజశేఖరే కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మంచి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మంచి ఛానల్కి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ